సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ రెండు రోజుల్లో మీకేమైనా పనులు ఉన్నాయా? వాయిదా వేసుకోండి. అయితే చిన్న పిల్లలను వృద్ధులను అస్సలు బయటకు పంపదు. కాదు కూడదని బయటకు వస్తే మాత్రం వడదెబ్బ తినాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు భయపెడుతున్నాయి. రెండు రాష్ట్రాలు నిప్పులు కొలిమిలా మారాయి. భారీగా ఎక్కుతున్న ఎండలకు ప్రజలు హడలిపోతున్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన ఎండ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు బయటకు రావటానికి జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం కూడా 6 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోని అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో సోమ మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, భారీగా వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ఎవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD పేర్కొంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.